డిజిటల్ హైవే గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెచ్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. థాంక్యూ. మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులు, భారీ నీటిపారుదల, స్టూడెంట్ సివిల్ సప్లైస్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఈరోజు సివిల్ సప్లైస్ సంబంధించి బడ్జెట్ ప్రిపరేటరీ మీటింగ్ కొన్ని గంటల పాటు లోతుగా రివ్యూ చేయడం జరిగింది. సివిల్ సప్లైస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వారు ఇచ్చినటువంటి లెక్కలు, వారు చెప్పినటువంటి వాస్తవాలు ఇవన్నీ చూస్తా ఉంటే, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటే పేదవాడికి బియ్యం సప్లై చేసేటువంటి శాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిధులు అందించాల్సినటువంటి రాష్ట్రం ప్రతి సంవత్సరం ఎంత నిర్లక్ష్యం చేసిందో ఈ సంఖ్యను చూస్తూ ఉంటే పూర్తిగా చాలా అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితిలో 2014 నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి అరియర్స్, 2014-15 కేవలం 383 కోట్లు మాత్రమే అరియర్స్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ కి ఇవ్వాల్సినటువంటి ఉంటే, సంవత్సరం అవి పెరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం 14,354 కోట్లు బకాయిలు పడి, అంటే వాళ్ళ శాఖకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల సివిల్ సప్లై శాఖ పైనటువంటి భారం పెద్ద ఎత్తున పడుతుంది. గతంలో సివిల్ సప్లైస్ శాఖ సంబంధించినటువంటి వాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఆర్థిక పరమైనటువంటి సహకారం అందిస్తే ఎటువంటి భారం లేకుండా సివిల్ సప్లైస్ పైన ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసి రైతులకు ఎప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తున్నటువంటి వారు 2016-17 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులు ఏమీ ఇవ్వకపోవటం వల్ల సివిల్ సప్లైస్ మీద శాఖ మీద పడినటువంటి భారం ఈరోజు లెక్కేస్తే ఎనిమిది వేల కోట్లు 2019-20 45,000 కోట్లు 2020-21 45,000 కోట్లు 2021-22 50,000 కోట్లు మొత్తంగా బ్యాంక్స్ నుంచి గ్యారంటీ రాష్ట్ర ప్రభుత్వాలతో గ్యారంటీ ఇస్తే కార్పొరేషన్ లో తీసుకున్నటువంటి లోన్లు ఈ ప్యాడి ప్రొక్యూర్మెంట్ కోసం కొనుగోలు చేసి రైతులను కాపాడటం కోసం కార్పొరేషన్ మీద పడినటువంటి భారం ఈ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తో కలిపి మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తో కూడా కలిపితే 58,860 కోట్లు. అంటే ఉన్న పాత బకాయిలు కట్టడానికి అప్పు, మళ్ళీ తిరిగి ప్రొక్యూర్మెంట్ చేయడం కోసం రైతులు ఎవరు ప్రొక్యూర్ చేయడం కోసం ఇంకో 10,000
బయటికి మాత్రం మేము బ్రహ్మాండంగా రైతుల దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనుగోలు చేపిస్తున్నాం. రైతు పండిస్తున్న ప్రతి ధాన్య మీద పంటున్నాం అని చెప్పినటువంటి మాటలు ఉంటే పదేళ్ల నుంచి ఎంత భయంకరంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేసినటువంటి భారం, ఈ భారం ఈరోజు డిలే పేమెంట్ తో పెరిగినటువంటి ఇంట్రెస్ట్